వెల్కమ్ టు టీఫై న్యూస్. దిస్ ఈజ్ రమేశ్రీ. ఈరోజు వార్తల్లోని విశేషాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఉపాధి పొంది కుటుంబాలను పోషించుకునే విధంగా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో గోదావరి నీళ్లను అనేక చెరువులకు మళ్లించి ప్రజలకు మంచినీరు, పంటలకు సాగునీరు, ముద్రాజులకు చేపల పెంపకానికి ఉపయోగకరంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. రైతులు ఒకే రకమైన పంటలు వేయకుండా వేరువేరు పంటలు పండించి లాభాలు గడించాలని ఆయన సూచించారు. ఇంత మంచి కార్యక్రమం రాష్ట్రంలో గోదావరి జలాలను మరి సర్పంచ్ గోదావరి జలాలను పంట పొలాలకు మళ్లించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు భారీ ప్రాజెక్టును గోదావరి నదిపైన నిర్మించి ఆ నీళ్లను నీళ్ళంటే చూడనటువంటి ప్రాంతాలకు మళ్లించి ఈరోజు అనేక చెర్లను అనేకంగా ఉండేటువంటి పంట పొలాలను కొత్త రిజర్వాయర్లను నిర్మాణం చేపట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భంలో మరి నీళ్లుంటే అక్కడ చేపలుంటాయి, నీళ్లుంటే అక్కడ రొయ్యలుంటాయి, నీళ్లుంటే ముదిరా సోదరులకు అనేక పని దొరుకుతాయనే ఉద్దేశంతో మరి భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటిది ఉచితంగా చేప పిల్లలు రొయ్య పిల్లలు పంపిణీ చేయడం, ముదిరా సోదరులు వారి పట్టినటువంటి చేపలను అమ్ముకోవడానికి ఇలాంటి టీవీఎస్ బైక్లు ఇవ్వడం, ఇంకా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి మరి క్లోజ్ డోర్ అనేటువంటి వాహనాలను సరఫరా చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం ముదిరా సోదరులకు మరి అభ్యున్నతి కొరకు కార్యక్రమాలను కూడా చేస్తా ఉంది. రిజర్వాయర్లో నీళ్లు ఇప్పటికీ ఉంటాయి, ఎందుకంటే ఇప్పటికీ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నీళ్లు రామప్ప చెర్లో పడాలి, ఇంకా పడలేదు, ఇంకా ట్రయల్ రన్ రేపు మాపు జరగబోతా ఉంది. అందులో వచ్చి పడ్డ తర్వాత ఆ నీళ్లను మన గన్పూర్ చెర్లకు తీసుకురావడం జరుగుతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని గన్పూర్ చెర్లో నీళ్లు ఉంటే ఎప్పటికీ ఫుల్ లెవెల్ మెయింటైన్ చేయాలి, ఒకటి వ్యవసాయదారులకు, రెండవది తాగునీటికి. ఇది నియోజకవర్గంలో దాదాపు 4-5 మండలాలకు ఇక్కడి నుంచే పంపింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రిజర్వాయర్లో నీళ్లు ఎప్పటికీ ఫుల్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి మరి చేపల ఉత్పత్తి కూడా ఆ స్థాయిలో పెరగాలి. అంటే రోజు పట్టకపోయినా వారంలో ఒకరోజు మీరు చేపలు పట్టండి. ఈ రోజు పట్టినటువంటి చేపలు జాగాల మళ్ళీ కొత్త చేపలు పోయండి, ఇక్కడ హాచరీస్ తెచ్చి న్యూ చేపలు పోయాలి. ఎప్పుడైతే చేపల ఉత్పత్తి సైకిల్ లాగా జరుగుతుందో 365 డేస్ ఇందులో చేపలు దొరుకుతాయి. కాబట్టి ఆ ప్రయత్నం ముదిరా సంఘానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి అధ్యక్షులు వారి కార్యవర్గం కూర్చొని ఆ రకంగా ఆలోచించండి. ఇంతకుముందు ఒక రిజర్వాయర్ ఉండాలి, డబ్బులు ఎప్పటికీ బ్యాంకులో ఈ సంఘానికి డబ్బులు ఉండాలి. ఎప్పుడు అవసరం అప్పుడు చేప పిల్లలు వణుక రావడానికి రొయ్య పిల్లలు ప్రభుత్వం ఇచ్చేది ఇస్తూనే ఉంటుంది, కానీ మీరు కూడా కొనుక్కొచ్చి పోసుకుంటే మరి ఈరోజు డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. కొద్దిగా ఆలస్యం అవుతుందో తప్ప తప్పకుండా ప్రతి గింజ రైతులు ఖర్చు ఇబ్బంది లేకుండా మొత్తం కూడా మొత్తం మిల్లులకు సరఫరా చేస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు విద్యారంగ సమస్యల సాధనకై నవతెలంగాణ విద్యార్థి సంఘం ప్రధానమైన పాత్ర పోషిస్తుందని మాజీ ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం నవతెలంగాణ విద్యార్థి సంఘం 8వ వార్షికోత్సవం సందర్భంగా హన్మకొండలోని హర్తకాకతీయ హోటల్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా సీతారాం నాయక్ పాల్గొని మాట్లాడారు. మీరు ఏ పథకాలు తాత్కాలికంగా ఇచ్చినా అది కొద్ది కాలమే ఉంటుంది, ఎలక్షన్ల వరకే ఉంటాయి. కానీ నాకు తెలిసి మీరు విద్యా ఒక మంచి విద్యను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు ఇస్తే మీరు వాళ్ళ జీవితాల్లో నిలిచిపోతారు సార్. అంటే మా ముఖ్యంగా ఎస్టీ ఎస్సీలకు చదివే ఒక వెలుగు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం చదివినాం కనుకనే ఒక రిజిస్ట్రార్గా ఉన్నారు, నేను ఒక ప్రొఫెసర్గా అయినా సార్. తెలంగాణలో గిరిజనుల పాత్ర, తెలంగాణ ఉద్యమంలో దాదాపు 40కు పై మంది చనిపోయినారు. అందులో మొదటిగా చనిపోయింది బుక్య ప్రవీణ్. భోజ్య చనిపోయినప్పుడు పార్లమెంట్ అట్టడు ఎక్కినటువంటి సంఘటన మనకు తెలుసు. సో మమ్మల్ని కూడా గుర్తించాలనే ఆవేదన ఏదైతే ఉందో నేను తప్పనిసరి ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా, న్యాయం జరుగుతుందని. కానీ మీరు ఈ నవతెలంగాణ విద్యార్థి సంఘానికి నేను ఒకటి కోరుతా ఉన్నాను, తప్పనిసరిగా మీరు విద్య మీద ఇంకా ప్రచారం చేయండి. అన్ని స్కూళ్ళు హాస్టల్లో వెళ్ళండి, తండాలలో వెళ్ళండి. ఇప్పటికీ డ్రాప్అవుట్ ఎక్కువ ఉంది, ఎస్సీ ఎస్టీలో డ్రాప్అవుట్ ఎక్కువ ఉంది. మరి ఆ విద్యా ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేస్తే తప్ప వాళ్ళ తప్పు పట్టవద్దు. చదువుకున్న వాళ్ళం, మీ సంఘాలకు ఏదైనా కావాలంటే ఆర్థికంగా మేము సాయం చేస్తాం. మీరు తండాలలో, గుడాలలో, చెంచుపేంటలలో, ఎస్సీ కాలనీలో ఈ ప్రచారాన్ని మీ నవతెలంగాణ ద్వారా చేస్తే నేను తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ కాకతీయ యూనివర్సిటీ ఎస్టీఎల్సీఈ జాఫర్ సెమినార్ హాల్లో విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బౌర్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఎన్ఆర్సీ బిల్లును వెనక్కి తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వాళ్ళు మతాన్ని ప్రోత్సహించవచ్చు కానీ భారతదేశులుగా మాత్రం కాదని ఎక్కడ అనలేదు. రెండు, తతిమ దేశాలు చాలా ఉన్నాయి, ముస్లిం కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. మరి వాళ్ళ నుంచి వస్తే మనం ఏం చేయాలి? దానికి సమాధానం లేదు. కాబట్టి ఓన్లీ పర్టికులర్గా మూడు దేశాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళని మాత్రం ఆంక్ష పెట్టడం అనేది చాలా దురుద్దేశంతో కూడుకున్న పని. తర్వాత ఇప్పుడు కొత్తగా ఎన్ఆర్సీ యాక్టు, ఎంపీసీ యాక్టు, తర్వాత ఎంపీఆర్ యాక్టు, తర్వాత ఎంపీఆర్, తర్వాత ఏసీ అంటే సీజీ సిఏఏ, దాని మీదనే ఈ చర్చ జరుగుతుంది. అది మనం ఒక విధంగా డెమోక్రసీకి గొడ్డలు పెట్టు, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తీసుకోవాలి. యాక్ట్ కూడా అయిపోయింది, దాన్ని వెనుకకు తీసుకోవాలని మన యొక్క కాంక్ష. దానిపైన ఈ యొక్క సెమినార్ అనేది జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం అందరూ ఆలోచించవలసిన అవసరం. దేశంలో ఎవరైతే కొత్తగా అంటే వేరే దురుద్దేశంతో వేరే దేశస్తులు వస్తే మనం ఎవడైనా కానీ మనం వ్యతిరేకించాలి. దేశానికి ముప్పు జరుగుతున్నప్పుడు వాడు హిందువే కావచ్చు, ముస్లిమే కావచ్చు, పార్సీయే కావచ్చు, లేకపోతే క్రిస్టియనే కావచ్చు, ఎవరినైనా మనం వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాని ప్రకారమే మనం పోతే తప్పేం లేదు. అది 2013లోనే వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు వాజ్పేయే చెప్పాడు వచ్చేవాళ్ళని. తర్వాత 2013లో కూడా అట్లే జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా మీరు తీసుకొచ్చింది ఏమీ లేదు. కాకుంటే హిందూజాన్ని చొప్పించడానికి కొరకు మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పని అంటున్నాను. అక్టోబర్ 19 నర్సంపేటలోని వల్లభనగర్లో బార్డర్ జవాన్ ప్రేమ్ కుమార్ను తన మాజీ భార్య అందాల మీనా తన అంచర్లతో కలిసి పథకం ప్రకారం చంపినా పోలీసులు పట్టించుకోవడం లేదని కుల అసమానత నిర్మూలన పోరాట సమితి నాయకుడు గురుమల్లరాజు ఆరోపించారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన నిందితురాలు మీనాను వదిలి ఇతరులపై సాధారణ కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు మూసివేయాలని పోలీసులు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట పట్టణంలోని వల్లభనగర్లో గత 19 ఆర్మీ జవాన్ అటువంటి అనకొండ ప్రేమ్ కుమార్ మాదిపురానికి సంబంధించిన వ్యక్తిని గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటే అతని భార్య బిస్త కులస్తురాలు అంకాల వినాత అనే ఆమె పెళ్లి చేసుకున్న 2 తర్వాత ఇతరు కవల పిల్లలు పుట్టిండు. పుట్టిన వెంటనే ఇతను నాకు పుట్టలేదని చెప్పి కులం గుర్తుకొచ్చి అతను చంపాలని ప్రయత్నం చేసి బార్డర్లో ఉన్నటువంటి తన భర్తను పిలిపించి తన మిత్రులతో అంటే హన్మకొండ ప్రేమ్ కుమార్ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే పిలిపించేసి హన్మకొండ నగరంలో సినిమా చూస్తున్న టైంలో మధ్యరాత్రి పిలిపించి భర్తను తప్పించుకోవాలని చెప్పేసి అతి దారుణంగా హత్య చేసింది. హత్య చేయడమే కాకుండా గతంలోనే ఈ పిల్లలు తన పుట్టిన కూడా పంచాయతీలో పెద్దమంతల పంచాయతీలో కూడా విడాకు తీసుకున్నది. తీసుకున్న క్రమంలోపల ఇంకా పిల్లల ప్రేమ మీద ఆప్యాయత ఊతలే పిల్లల మీద అని చెప్పేసి ఇతను తప్పించుకోవాలని చెప్పేసి చాలా కుట్ర పని హత్య చేసింది. హత్య చేయడమే కాకుండా పోలీసులను రాజకీయ నాయకుల అండలతో మరి ఆ నేరం నుంచి పక్క దొరికి మరి ఎవరైతే చంపిలో వాళ్ళ మీద నేరం పెట్టించి ప్రధాన ముద్దాయి ఉన్నటువంటి వ్యక్తి ఇలా తప్పుకున్నది. ఇక్కడ మీ డిమాండ్ చేసేది ఏంటంటే ఆ చంపిన కేసులో ప్రధాన కుట్రదారులు ప్రధానంగా ముద్దాయి ఆమెను కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎస్ఎస్సీ అట్రాసిటీ రెండు రాయేంత వరకు అది కూడా రావాలని చెప్పేసి ఈరోజు సిపి గారిని కలెక్టర్ని కూడా కలవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ జిల్లా కేంద్రంలో ఈ విలేకరుల సమావేశంలో ఇది చెప్పడం జరుగుతుంది. బాధితులు ఆల్రెడీ అమ్మకున్న ప్రేమ కోరిక వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ పెద్దమ్మ వచ్చింది, మిగతా సంఘాల బాధ్యులు రావడం జరిగింది. తక్షణమే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా బ్రెస్ట్ క్యాన్సర్కు ఆపరేషన్ చేసి డాక్టర్లు తమ ఘనత నిరూపించుకున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి వైద్యం చేయించుకోలేని వారికి తామున్నామంటూ డాక్టర్లు భరోసా కల్పించారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్లను ప్రశంసించారు. అనస్థీసియా మామూలుగా అయితే దానికి జనరల్ అనస్థీసియాలో చేయాలి. అట్లాంటిది థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీసియా అంటే పేషెంట్ మాట్లాడుతూ ఉండగానే సర్జరీ చేయడం, అంటే పేషెంట్కు బ్రెస్ట్ సర్జరీ చేసినా కూడా మొత్తం సర్జరీ పేషెంట్కు తెలుస్తూనే ఉంటుంది. పేషెంట్స్తో మనం మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడి వాళ్ళకి సర్జరీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీసియా ఇవ్వడం గొప్ప. అట్లాగే డాక్టర్ నాగేశ్వరరావు గారు జనరల్ సర్జను, ఆయన మహబూబాబాద్లో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్లో చాలాసార్లు చాలా అంటే డిఫికల్ట్ కేసెస్ చేశారు. ఇంతవరకెళ్ళి ఎవరికి నోటీసులో లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఇక్కడ అంటే పోలీసిస్టెక్టమీ చేశారు, గ్యాంగ్రీన్కు ఏంటి బవెల్ అబ్స్ట్రక్షన్స్కు సర్జరీ చేశారు,
రిపీటెడ్గా చాలా అంటే డిఫికల్ట్ కేసెస్ ఇక్కడ చేశారు. థైరాయిడ్ ఆపరేషన్స్ కూడా చేశారు, థైరాయిడ్ సర్జరీస్ చేశారు. ఆయన అంకాలజీలో సర్జికల్ అంకాలజిస్ట్ చేసే కేసులన్నీ అంటే ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ చేసే సర్జరీలు కూడా మన మౌబార్లో జరుగుతున్నాయి. అది చాలా గొప్ప విషయం. డాక్టర్ గారికి వారి యొక్క డాక్టర్ గారికి మరియు అనస్థీసియా డాక్టర్ సూర్యకుమారి గారు థొరాసిక్ ఎపిడూరల్ ఇయ్యడం అనేది చాలా గొప్ప రేర్. అంటే మనం సర్జరీలు చేయడం చాలా రకాలుగా, మత్తు ఇవ్వడం అనేది చాలా రకాలుగా ఉంటుంది. అందులో ఇట్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనం మన డాక్టర్లను అంటే నాగేశ్వరరావు గారిని, వాళ్ళ డాక్టర్ వినీల్ రెడ్డి గారిని, డాక్టర్ సూర్యకుమారి గారిని, మత్తు డాక్టర్ సూర్యకుమారి గారిని, మరి శ్రీనివాస్ గారిని, ఉన్న స్టాఫ్ అందరికీ చాలా అభినందనలు వాళ్ళకు మనం తెలుపుకోవాలా. ఎందుకని అంటే అంత టాలెంట్గా ఏదో పెద్ద పెద్ద హాస్పిటల్లో కార్పొరేట్ లెవెల్లో అయ్యే సర్జరీలు, కార్పొరేట్ లెవెల్లో మత్తు ఇచ్చే టైప్ లోపల డాక్టర్ అమ్మ గారు అండ్ డాక్టర్ గారు సర్జరీలు చేయడం చాలా గొప్ప విషయం. మన మౌబాదుకు ఓ ఏరియా హాస్పిటల్కి ఇది ఒక వరం. పూర్ ఫెల్లోస్కు, లేని వాళ్ళకు, ఎక్కడన్నా కాని వాళ్లకు మౌబాదులో వస్తే వాళ్లకు కొంత మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం మా డాక్టర్ గారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే జనరల్ అనస్థీషియాలో చేసే కేసు థొరాసిక్ ఎపిడ్యూరల్లో కంప్లీట్గా మొత్తంగా రొమ్ము క్యాన్సర్ని థొరాసిక్ ఎపిడ్యూరల్లో పర్ఫెక్ట్గా చేయడం చాలా మంచిగా ఉంది. ఇట్లా మనం పెద్ద అనస్థిటిస్ అంటే జిఏ జనరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా అవి చాలా కామన్గా బ్లాక్లు అవి నార్మల్గా అందరం చేస్తాము, కానీ ఇట్లా థొరాసిక్ ఎపిడ్యూరల్ టెక్నిక్ చేసుకోవడం, అది పర్ఫెక్ట్గా రావడం, పేషెంట్కి చక్కగా సర్జరీ కంప్లీట్గా దాంట్లోనే కావడం అనేది దేవుడు కృపనిచ్చినాడు. థ్యాంక్ యూ. సిపిఐ నిర్మాణ మహాసభలు వరంగల్ ఎల్బీ నగర్లోని డీసెంట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సిపిఐ బలోపేతానికి కార్యకర్తలు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ ఇది ఆదాయ వనరుగా చూస్తుంది కేసీఆర్, ఆదాయం వస్తుంది సర్కారు డబ్బని, కానీ ప్రజలను తాగించి మద్యంలో ప్రజల ముంచి అందులో అత్యాచారాలు మద్య మత్తులోనే పెరిగిపోయాయి. అలాగే బాలికార అపహరణలు పెరిగిపోయినాయి. ఇంకోవైపున భర్తలు భార్యను చంపుతున్నారు, భార్యను భర్తలు చంపుతున్నారు తాగిన మైక్యం. ఇలాంటివన్నీ చూడ చేసుకున్నాయి కాబట్టి బెల్ట్ షాపుల మీద మొత్తం రద్దు చేయండి, మిగతా మద్యం నియంత్రణ చేయండి. పక్క ఆంధ్రప్రదేశ్లో నియంత్రణ స్టార్ట్ చేస్తారు, మరి బెంగాల్లో అలాగే కేరళలో ఢిల్లీలో పంజాబ్లో చాలా చోట్ల మహారాష్ట్రలో చేస్తా ఉన్నాం కాబట్టి మీరు కూడా మద్యం నియంత్రించడానికి చర్య చేపట్టాలా అని చెప్పి సిపిఐ, లేకపోతే మాత్రం మద్యం పైన సిపిఐ సమరానికి సన్నద్ధమవుతుంది ఉద్యమిస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తారు. రేపు జనవరి 8న జరగబోయే సార్వత్రిక సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు. మున్సిపల్ ఎన్నికల పని చూస్తే మొన్ననే ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది, ఇది చాలా అన్యాయంగా ఉంది. రేపేమో ఆల్ పార్టీ మీటింగ్ ఇచ్చారు, కానీ మొన్ననేమో ఎన్నికల అనౌన్స్మెంట్ చేశారు, ఇది అసంబంధం. ఎప్పుడైనా ఆల్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత ఎన్నికల ప్రకటన రావాలి, దానికి భిన్నంగా జరిగింది. ఇంకోవైపు చూస్తే ఇవాళ సంక్రాంతి పండుగ దాదాపు వాతావరణం జనవరి 11 నుంచి 17-18 దాకా ఉంటుంది, వారం రోజుల పాటు. ఆ ఎన్నిక ఆ సమయంలోనే ప్రచారం, 22కే పోలింగ్ అంటే 20కే బంద్ అయితే ప్రచారం. అంటే కీలకమైన సమయంలో పండుగ సీజన్లో మీరు ఎన్నికలు నిర్వహించడాన్ని సిపిఐ అభ్యంతరపెడుతున్నది, తప్పు పడుతున్నది. దీనిపైన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలు జరపాల్సిందే, కానీ పండుగ తేదీలో జరపడం కరెక్ట్ కాదు. అందులో రిజర్వేషన్స్ కూడా పూర్తి కాలే, వాటిలో వారి రిజర్వేషన్స్ కూడా పూర్తి కాలే. ఇప్పటికీ ఓటర్ లిస్టే ఫైనల్ కాలే, ఓటర్ లిస్ట్ ఫైనల్ కాలేదు. మరి ఈ వార్డులు ఏది ఏ వార్డు దేనికి రిజర్వ్ అయిందో రిజర్వేషన్స్ అమలు కాలేదు. ఓ సామెత ఉంది, చెర్లో బర్లతోటి కుమ్మల బేరం చేసినట్టుకుంది, బర్లు చెర్లో ఉంటాయి, వాటిని చూసి చేయాలి తప్ప కుమ్మల చూసి బేరం చేసినట్టుగా అనుకుంటుంది.
ఇట్లా ప్రభుత్వము ఇట్లా ఎన్నికల కమిషను హోటల్స్ రాకుండానే రిజర్వేషన్స్ సంబంధించి ఏ నియోజకవర్గం ఏ కౌన్సిలరు ఏ వార్డు లేదా ఏ కార్పొరేటర్ ఏదైతే ఏ డివిజన్ ఏదైతే చెప్పకుండానే ఇది ప్రకటించాలని సిపిఐ తీర్పడిస్తుంది. ఈ నెల 21న జరిగిన పెరుమాళ్ల భిక్షపతి హత్య కేసులో ముగ్గురు నిందితులను కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాజీపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవీంద్రకుమార్ యాదవ్ వివరాలను వెల్లడించారు. వారి నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు. అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. దానిలో మాల్యవాద నుంచి వాళ్ళు ఆ రోజు హత్యకు వాడిన ఏవైతే భౌతిక ఆధారాలు ఉన్నాయో అవన్నీ సీజ్ చేసుకుని కోర్టు వారి ముందు సమర్పిస్తుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి పమేలా సత్పతిని శుక్రవారం ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో కాంగ్రెస్ నాయకులు ఆమెను కలిసి బొకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులతోనే నగరాభివృద్ధి జరుగుతుందని, రాజకీయ ఒత్తిళ్లకు కమిషనర్ తలగుకుండా ముందుకు సాగాలని కోరారు. రావడం చాలా సంతోషకరంగా ఉంది నగర ప్రజల్లో. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు బాగా వరంగల్ నగరాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ రావడం నగర ప్రజల్లో చాలా సంతోషాన్ని నింపుతుంది. ఎందుకంటే ఇలా నగరం అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది, శానిటేషన్ కూడా అధ్వానంగా ఉన్నది, అన్ని రకాల టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో అన్ని కూడా విభాగాలను సరిదిద్దేందుకు ఐఏఎస్ కమిషనర్ గారు చూసినప్పుడు వాస్తవంగా ప్రజాప్రతినిధుల ఒత్తిడి కార్పొరేటర్ల ఒత్తిడి లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ గారు చేస్తారని ఇక్కడ నగర ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కూడా అదే నమ్ముతూ ఉన్నాం. వారికి కూడా కలిసి వారికి ఐఏఎస్ ఆఫీసర్ నూతన ఐఏఎస్ ఆఫీసర్ తమిళ సభ్యులు గారిని కలిసి వారికి బొకేవి ఇచ్చి మేము వారికి కంగ్రాచులేషన్ కూడా చెప్పడం జరిగింది. మీ యొక్క హయాంలో నగర అభివృద్ధి చెందాలని, నగరంలో స్మార్ట్ సిటీ అమృత సిటీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనేక రకాలుగా ఫండ్స్ ఉన్నాయి. ఇయర్లీ 300 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ని కూడా అభివృద్ధి చేసి నగరంలో చాలా ఇబ్బందికరమైన రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది, ప్రమాదాలు కూడా విపరీతంగా అవుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాల నివారణకు మీరు నగరంలో రోడ్లన్నీ బాగు చేస్తే బాగుంటుందని మేము చెప్పడం జరిగింది. వారు స్పందించడం జరిగింది. తప్పకుండా మేము కంపల్సరీ నగరం మీద దృష్టి పెడతాం. అందరూ కూడా మాకు ఈ ఒక సలహాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. తప్పకుండా వారు ప్రజాప్రతినిధుల మాట వినకుండా వారు నిజంగా నగరాన్ని డెవలప్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారు విన్నవించుకోవడం జరిగింది. ప్రతి డివిజన్లో నెలకొని ఉన్న సమస్యల మీద ఐఏఎస్ కమిషనర్ గారు గారికి మేము విన్నవించడం జరిగింది, రిపేర్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే నగరంలో డివిజన్లో నెలకొన్న సమస్యలు వారికి కులంకుశంగా వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే డివిజన్లలో వాళ్ళు ఆధిపత్యం, ఇప్పుడు అందరూ ఆధిపత్య కాకుండా ఆ డివిజన్లో మౌలిక సదుపాయాలు పేదల కాలనీ ఉన్నాయి. పేదల కాలనీ కూడా అధ్వానమైన పరిస్థితి, మంచినీటి సౌకర్యం లేకుండా శానిటైజర్ లేకుండా ఉన్నాయి కాబట్టి అన్నిటి మీద కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి వినియోగించారు. సానుకూలంగా వారు స్పందించారు, కంపల్సరీగా తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో చార్టర్ అధ్యక్షుడు తాళ్ల రవికుమారుడు, తాళ్ల సాయి లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జేపీఎన్ రోడ్లోని డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం చేశారు. ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. సాయి లక్ష్మణ్ బర్త్డే సందర్భంగా మరియు లయన్స్ క్లబ్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోవింద్ రాజు గారి బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది మా క్లబ్ మెంబర్స్ అంతా, లయన్స్ క్లబ్ వరంగల్ స్పోర్ట్స్, మా ప్రెసిడెంట్ దేవా శ్రీనివాస్, సెక్రటరీ రాజు మరియు నరసింహరాజు, మరియు ప్రతి మెంబర్స్, మా జోన్ చైర్పర్సన్ గోదండపాణి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఐఎంఏ ప్రెసిడెంట్ కొత్తగట్టు శ్రీనివాస్, మరియు సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు, మరియు డాక్టర్స్ దత్తాత్రేయ, చాలామంది ఇక్కడ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ మా క్లబ్ తరఫున అన్నదాన కార్యక్రమం, హంగర్ రిలీఫ్ కింద ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా డాక్టర్ తలరవి గారి కుమారుడు కుమార్ సాయి లక్ష్మణ్ బర్త్డే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రోగ్రాంలో భాగంగా మేము రాజ్యసభ వరంగల్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా మన డిస్టిక్ టీ ట్వంటీ మల్టిపుల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె గోవిందరాజు గారు, మా
ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆయన, వారి బర్త్డే కూడా. వారి బర్త్డే సందర్భంగా మరి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ మేము జూట్ బ్యాగ్స్ కూడా ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ జూట్ బ్యాగ్స్ ఏమో 9K హరికిషన్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. ఈ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం మేము బీద వాళ్ళకి, టీడీ పీపుల్కి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడే క్రమంలో మనందరం కూడా భాగస్వామ్యంగా చేయాలని ఒక మెసేజ్తో ఈ జూట్ బ్యాగ్స్ వాడాలని ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధిస్తూ ఈ జూట్ బ్యాగ్స్ వాడాలని చెప్పేసి అధికారులతో మేము ముందుకొస్తున్నాం. మా ప్రెసిడెంట్ దేవా శ్రీనివాస్, సెక్రటరీ అపరాజు రాజు అండ్ ట్రెజరర్ నరసింహ అండ్ అదర్ మా మెంబర్స్ అందరూ కూడా, సీనియర్ మెంబర్స్, పీడీ పాస్ పీడీస్ పాస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. అందరికీ కూడా మా క్లబ్ తరఫున అభినందన తెలియజేస్తూ మరొకసారి కళారవి కుమారుడికి అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అఖిల భారత మానవ హక్కుల సంఘం వరంగల్ నూతన సభ్యులకు గుర్తింపు కార్డుతో పాటుగా సర్టిఫికెట్లను అందజేసినట్టు మానవ హక్కుల సంఘం వరంగల్ చీఫ్ శ్రీమతి బుంగ జ్యోతిరమణ తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏఎన్పీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎన్నిక చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. జస్టిస్ హైకోర్టు జడ్జి చంద్రయ్య గారు రిటైర్మెంట్ అయి ఉన్నటువంటి చంద్రయ్య గారు మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఒక మనకు అడ్వైజర్గా ఉండడం జరిగింది. అడ్వైజర్గా ఉన్నటువంటి మన చంద్రయ్య గారిని, మనకు ఎన్నో సేవలు అందించినటువంటి చంద్రయ్య గారిని ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషనర్గా నియమించడం జరగడం అయింది. అందుకు గాను నా హృదయపూర్వకంగా నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ చీఫ్గా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శుభాకాంక్షలు మా డిస్ట్రిక్ట్ టీం తరఫున. కాబట్టి ముందు ఇట్లాంటి ఒక జ్యుడిషియల్ విధంగా ఉన్నటువంటి మనకు సపోర్ట్గా ఉన్నటువంటి చంద్రయ్య గారి సలహాలతోటి ప్లస్ మనకు ఉన్నటువంటి హక్కులతోటి ముందుకెళ్ళి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సమాజాన్ని కాపాడే ఉద్దేశంతో ముందుకు రావాలనే ఆలోచనతో ఈరోజు కొత్త మెంబర్లను జాయిన్ చేసుకుంటూ కొత్త మెంబర్షిప్లతోటి వీళ్లకు అవగాహన కల్పించి ఈ ప్రజలందరికీ అవేర్నెస్ తేవాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మా ఆలోచనలు మీ అందరూ సహకరించి కొత్తగా మెంబర్షిప్ కావడం అవుతుంది. అందులో భాగంగా మిగతా వాళ్ళు కూడా మెంబర్లు అయ్యి మాకు తోడుగా ఈ ముందుకు ఇలాంటి విషయాలు జరగాలనే ఉద్దేశంతో జరుగుతున్నాం. ముఖ్యంగా దువా గారు, మా ప్రెసిడెంట్ గారు మాకు ఒక సూచన ఇచ్చారు. ప్రతి ఏరియాలలో మనకు ఒక 2 నుంచి 3 లక్షల మెంబర్స్ మనకు అన్ని త్రూఅవుట్ నేషనల్ వైడ్గా మనకు అన్ని ఏరియాలలో మెంబర్షిప్ తీసుకొని అన్ని విషయాలలో అవేర్నెస్ తేవడం జరుగుతుంది. అందులో భాగంగా స్టేట్ నుండి మీరు కూడా తేవాలనే ఉద్దేశంతో నాకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఓఎస్డీ సురేష్ కుమార్ తెలిపారు. ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా డీసీఆర్బీ ఎస్ఐ చైతన్య చందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆపరేషన్ స్పైల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓఎస్డీ సురేష్ కుమార్ మాట్లాడారు. ఆపరేషన్ స్మైల్ ఈ రెండు ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ నడుస్తూ ఉన్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రీట్ చిల్డ్రన్ కానీ, బెగ్గింగ్ చిల్డ్రన్ కానీ, చైల్డ్ లేబర్ కానీ వీళ్ళందరినీ కూడా మనం రెస్క్యూ చేసి రిహాబిలిటేషన్, వాళ్ళని సరైన మార్గంలో నడిపించేదానికి వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చి, సరైన ఎడ్యుకేషన్ ఇచ్చి, సరిగా ఒక మంచి పౌరులుగా, ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళని ఒక మంచి లైఫ్. ఎందుకంటే మనం ఒక పిల్లవాడు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న పిల్లవాడిని మంచిగా స్కూలింగ్ చేయించి, అతన్ని మంచిగా చక్కని శిక్షణ ఇచ్చి, అతను కనుక మనం ఒక చక్కని విద్య అందిస్తే అతను చాలా మంచి ఉద్యోగస్తుడు, ఒక మంచి సిటిజన్గా తయారయ్యి ఈ సమాజానికి, ఈ దేశానికి ఉపయోగపడతాడు. అదే చిన్నప్పుడే కనుక ఒక వ్యక్తికి సరైన విద్య కానీ, సరైన అవకాశాలు కానీ అందకపోతే అతను గాడి తెప్పే అవకాశం ఉంది. అతను సంఘ విద్రోహ శక్తి అయినా అవ్వచ్చు, లేదా అతను సమర్పత అయినా అవ్వచ్చు, లేదా అతను ఎట్లాంటి టాలెంట్ లేకుండా అతను దేశానికి ఉపయోగపడని వ్యక్తిగా తయారవచ్చు. అంటే అల్టిమేట్గా దేశానికి ఒక పిల్లాడిని దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేయాలంటే చిన్నతనంలోనే ఆ బీజం పడాలి. అయితే మన సొసైటీలో విద్య లేకపోవడం వల్ల, లేకపోతే పేదరికం వల్ల, లేకపోతే అవగాహన లేకపోవడం వల్ల పిల్లల్ని వీళ్ళు ఒక శ్రామికులుగా గుర్తించి తల్లిదండ్రులు కానీ, లేదంటే భూస్వాములు కానీ, ఫ్యాక్టరీలో ఓనర్లు కానీ, వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల్ని కూడా మనం వాడుకోవాలి. లేదంటే వాళ్ళు తక్కువ రేట్లోకి వస్తారు,
అని చెప్పేసి శ్రమ దోపిడీ చేయొచ్చు అనేటువంటి దీంతో వాళ్ళు పిల్లల్ని ఎక్కువగా వాళ్ళు బాల కార్మికులుగా వాళ్ళని వాడుకొని తక్కువ రేట్లకు వస్తారు, వాళ్ళని శ్రమ దోపిడీ చేయొచ్చు, వాళ్ళని ఎంత పని చేయించినా కానీ వాళ్ళు ఏం మాట్లాడరు అనేటువంటి కారణాలతోటి ఈ పిల్లల్ని పనులలో పెట్టుకోవడం, దానివల్ల అల్టిమేట్గా వాళ్ళు ఎడ్యుకేషన్ దూరం అవడం, ఎడ్యుకేషన్ దూరం అవడం వల్ల ఇంతకు మనం చెప్పుకున్నటువంటి కార్యక్రమాలని పూర్తిగా సద్వినియోగం చేసుకొని సమాజానికి వాళ్ళ వంతు సహకారం ఖచ్చితంగా అందే విధంగా మనము సహకరించాలి. ఇది మనం ఒక కర్తవ్యంగా భావించాలి. ఇదేదో ప్రోగ్రామ్ జనవరి 1st to 31st అని చెప్పారు, నేను ఈ ప్రోగ్రామ్కి రావడం ఇదే ఫస్ట్. అలా కాకుండా 1 మంత్ ప్రోగ్రామ్ కాకుండా సంవత్సరం పడుకున్న మనకి ఎక్కడైనా కానీ పిల్లలు ఎప్పసి వాళ్ళు కానీ పుస్తకం వాళ్ళు కానీ తర్వాత ఈ వికలాంగులు కానీ మనం సాయం చేసే సానుభూతిగా ఇంపదో సాయం చేసేది. అయితే అది ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్గా ఆ బెగ్గింగ్ ఎట్లా మనం ఆపరేషన్ చేయాలి, ఇది ఛాలెంజ్ మనం అందరికీ మన రిస్క్ టీంలు అందరికీ ఛాలెంజ్ ఇష్యూ. బెగ్గింగ్ చెందంలో గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పెన్షన్ స్కీమ్స్ తీసుకుని కూడా వాడు అనుకుంటూ ఉంటారు, అదొక ఐడెంటిఫికేషన్ అని అవాయిడ్ చేయాలి. జస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వాడు బెగ్గింగ్ ప్రొఫెషన్ అదే వృత్తిగా పెట్టుకొని జీవించుకోవాలి. తర్వాత పాపం సంటిపిటను పక్కలేసుకొని బెగ్గింగ్ చేస్తాను, ఇది మన ఏరియా ప్రాంతంలో కాదు, బయట మైగ్రెంట్ నుంచి వస్తారు వాళ్ళు. వాళ్ళు కూడా మహా ఇంటెలిజెన్స్ ఏమైందంటే ఒకసారి బుగ్గలు అంటారు గుడ్డల లోపల, వేరే టాయ్స్ అంతా ఉంటారు, బొమ్మలు అంతా ఉంటారు, కానీ రియల్లీ బెగ్గింగ్ చేస్తారు. యాక్చువల్గా బెగ్గింగ్ అంటే సపోజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.